పశ్చిమ ఉత్తరప్రదేశ్ వెస్ట్రన్ యూపీలోని ముజఫర్ నగర్లో ఆదివారం నాడు జరిగిన మహాపంచాయత్ ఘన విజయం సాధించింది. ఈ సమావేశానికి దాదాపు 5 లక్షల మంది రైతులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినట్లు అంచనా. 16 రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చారని చెప్తున్నారు. మొత్తం ఈ సమావేశం మహాపంచాయత్ ఘన విజయం సాధించిందని బీజేపీ అనుకూల మీడియా కూడా అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అంత అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ అద్భుతమైన విజయాన్ని సాధించటంతో ప్రతిపక్షాలకు, బీజేపీయేతర ప్రతిపక్షాలకు కొత్త ఊపు లభించింది. అది కేవలం యూపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలకు, బీజేపీయేతర ప్రతిపక్షాలకు మంచి ఊతం లభించింది. ఈ ప్రతిపక్ష పార్టీలకు, రైతులు నిజానికి ప్రతిపక్ష పార్టీలకు దారి చూపించారని కూడా చెప్పవచ్చు. జై జవాన్, జై కిసాన్, జై హిందుస్థాన్ నినాదాలతో ఆ సమావేశం మార్మోగిపోయింది. ముజఫర్ నగర్లో 2013 సంవత్సరం ఆ ప్రాంతంలో మత కలహాలు జరగటం వల్ల జాట్లు, ముస్లింలు చారిత్రకంగా ఉన్న మైత్రి చెదిరిపోయింది. చరణ్ సింగ్, మాజీ ప్రధాని చరణ్ సింగ్ జీవించిన సమయంలో తన రాజకీయ పునాదిగా జాట్లు, ముస్లింల మైత్రిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ మైత్రితో ఆయన కాంగ్రెస్ ను సవాలు చేశారు. ఇప్పుడు అదే మైత్రిని ప్రదర్శించి ఆయన మనుమడు జయంతి చౌదరి బీజేపీని సవాలు చేస్తున్నారు. అల్లాహు అక్బర్, అర్హర్ మహదేవ్ నినాదాలు ఆ ప్రాంతంలో మారుమోగిపోయాయి. 2013 ముజఫర్ నగర్ అల్లర్లు ముస్లింలకు, జాట్లకు మధ్య జరిగింది. ముస్లింలు, జాట్లు, రైతులు ఇప్పుడు కలిసిపోవటం వల్ల యూపీ రాజకీయాలలో చారిత్రకమైన మలుపు తిరుగుతుందని అంచనా వేస్తున్నారు. పశ్చిమ యూపీలో 120 స్థానాలు ఉన్నాయి. 120 స్థానాలలో గతంలో 2017లోను 2014లో కూడా బీజేపీ మంచి విజయాలు సాధించింది. 2014 పార్లమెంటు ఎన్నికల ముందు ముజఫర్ నగర్ అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లను ప్రేరక శక్తిగా ఎవరు పనిచేశారో వేరుగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం మాయావతి కూడా రైతులకు మద్దతు తెలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులకు సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్, సిపిఎంలు బహిరంగంగా మద్దతు తెలుపుతున్నాయి. సెప్టెంబర్ 27న జరిగే భారత్ బంద్కు తాము మనస్ఫూర్తిగా సహకరిస్తామని కూడా చెబుతున్నాయి. రైతుకు అవమానం జరిగితే దేశ ప్రజలు సహించరు అని ఈ సమావేశం ఘన విజయంతో నిరూపితమైందని అఖిలేష్ యాదవ్ అంటున్నారు. ఈ సమావేశాన్ని నిజానికి అఖిలేష్ యాదవ్ వెళ్లలేదు, కానీ ఆయన నైతిక మద్దతు ఇచ్చారు. సాగు చట్టాలను ఉపసంహరించే వరకు తాను ఈ రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూనే ఉంటానని ఆయన స్పష్టంగా ప్రకటించారు. బీజేపీ నాయకులను షేక్ చేస్తున్నది ఈ సమావేశం. ముజఫర్ నగర్ సమావేశానికి వచ్చిన జనం బీజేపీకి యూపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులను షేక్ చేస్తుంది. వారిని బలపరిచే వ్యాపార, పారిశ్రామిక వర్గాలను కూడా ఈ సమావేశ విజయం విభ్రాంతికి గురిచేసింది. ఇంతమంది జనం వస్తారని వారు కూడా ఊహించలేదు. ముజఫర్ నగర్ సభ అద్భుతంగా విజయం సాధించిందని అన్ని పత్రికలు ముక్తకంఠంతో చెబుతున్నాయి. ఇక నెమ్మదిగా, ఇక అంటే ఆ వేవ్ను బ్రేక్ చేయడానికి నెమ్మదిగా దుష్ప్రచారాన్ని కూడా ప్రారంభించాయి. పశ్చిమ యూపీలో మొత్తం 120 స్థానాలు ఉన్నాయి. మొత్తం యూపీలో 403 స్థానాలు ఉంటే పశ్చిమ యూపీలో 120 స్థానాలు ఉన్నది. చాలా అది కీలకమైన, ప్రభావశీలమైన ప్రాంతం. చరణ్ సింగ్ కాలం నుంచి ఈ ప్రభావం కనిపిస్తూనే ఉంది. జాట్లు, ముస్లింలు చిరకాల మైత్రి కలిగి ఉండేవారు. జాట్లలో, నిజానికి జాట్ కులంలో ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. వారిది చారిత్రక బంధం ఉన్నది. 2013లో ఈ మైత్రిని మత కలహాలు దెబ్బతీశాయి. బీజేపీ ప్లస్ ఆర్ఎస్ఎస్ శక్తులు ముందుండి నడిపించాయి. ఈ 120 సీట్లలో బీజేపీకి 43.3% వచ్చాయండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 39.7% వస్తే బీజేపీకి ఇక్కడ 43.3% వచ్చారు. 2017 అసెంబ్లీ ఎన్నికలు, దాన్ని బట్టి ఈ ప్రాంతంలో హిందూ కన్సాలిడేషన్ ఎంత విజయవంతంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ చేయగలిగారు మనము గుర్తించవచ్చు. అయితే చర్చలు లేకుండా సాగు చట్టాలను తీసుకురావటము, రైతులతో కానీ ప్రతిపక్షాలతో కానీ చర్చించకపోవటం అనేది బీజేపీ ప్రభుత్వానికి ఉరితాడులా తయారయ్యేలా ఉన్నది.
ఇప్పుడు ఈ బీజేపీకి అనుకూల మీడియా పెద్ద రైతులు చిన్న రైతులు అంటూ ఒక చర్చ లేవదీస్తున్నది. అందరూ రైతులు ఏఎంసీలకు అంటే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు అమ్ముతారు, చిన్న రైతులు అమ్ముతారు, పెద్ద రైతులు అమ్ముతారు. కానీ చిన్న రైతులకు ఏమీ ప్రయోజనం లేదు ఏఎంసీల వల్ల అనే ప్రచారాన్ని సాగు చట్టాల ముందు నుంచి ఈ జూట్ మీడియా అంటే బీజేపీని కొమ్ముగాసే జూట్ మీడియా అంటాం, హిందీ పత్రికలు చాలా జనపనార పరిశ్రమ ద్వారా రెండవ ప్రపంచ యుద్ధంలో విపరీతంగా అక్రమార్జన చేసి పత్రికలు పెట్టి ఇప్పటికి దేశం మీద దేశ భావజాలం మీద ప్రజల భావజాలం మీద గట్టి పట్టు కలిగి ఉన్నాయి. కేంద్రం వాటి అయితే సాగు చట్టాలకు ఇంత వ్యతిరేకత వస్తుందని బీజేపీ ప్రభుత్వం ఊహించలేదు, వ్యాపార వర్గాలు కూడా ఊహించలేదు. ఇప్పుడు ఆ వ్యతిరేకత వల్ల సాగు చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించాల్సి వచ్చింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు చాలా ఉన్నాయి సుప్రీంకోర్టు ముందు, దాన్ని పరిశీలించడాన్ని కూడా సుప్రీంకోర్టు సందేహిస్తూ అడుగులు వేస్తుంది. కేంద్రం వీటి అమలును 18 నెలలకు వాయిదా వేయటం కూడా మనకు తెలిసిందే, ముందుకు సాగటానికి తటపటాయిస్తున్నది. యూపీ ఎన్నికలు 2022 ఫిబ్రవరి మార్చి మధ్యలో ఉండవచ్చు. సాగు చట్టాలు నాటకీయంగా ఉపహరిస్తే ఎలా ఉంటుంది యూపీ ఎన్నికల ముందు అనే చర్చ కూడా జరుగుతుంది. అలా కాకుండా పీఎం కిసాన్ ప్రస్తుతం ఇస్తున్న 6000ను 10000కు పెంచడము, 9000కు పెంచడం లాంటి చర్య ద్వారా కూడా రైతాంగాన్ని ఆకర్షించవచ్చునని, రైతాంగాన్ని బుజ్జగించవచ్చునని, రైతాంగాన్ని మరోసారి మోసం చేయవచ్చునని కూడా బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. చిన్న రైతులు కూడా సంతోషిస్తారు, చిన్న రైతులు ఈ పీఎం కిసాన్ ద్వారా ఎక్కువ సంతోషించడానికి వారికి ఉండే ఎకరాలు చాలా తక్కువగా ఉంటాయి, అయినా కానీ వారికి కూడా సమానంగా వస్తుంది కాబట్టి వారు సంతోషిస్తారన్న ప్రచారం చేస్తున్నారు. చిన్న రైతుల్లో ఉద్యమంలో లేరని, సాగు చట్టాల వ్యతిరేకంగా ఉద్యమంలో లేరని జాతీయ ఇంగ్లీష్ మీడియా జూట్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ 500,000 మంది పెద్ద రైతులు ఎక్కడ పశ్చిమ యూపీ నుంచి ఎలా వస్తారు అంటే అక్రాస్ ది బోర్డ్ అందరూ రైతులు, అన్ని స్థాయిల్లో రైతుల మద్దతు ఉన్నది. అసలు దేశంలో పెద్ద రైతులు అంటూ నిజానికి ఎవరూ లేరు, భూములు కూడా ఉన్న ధనికులు మాత్రమే ఉన్నారు. వారు వివిధ రంగాల్లో ఆర్థిక సంపాదన చేసి వారికి హిస్టారికల్గా భూములు కూడా ఉండవచ్చు, కానీ ధనిక రైతులు, రైతు వ్యవసాయం చేసి ధనికుడయ్యే రైతు ఈ కాలంలో ఎవరూ ఉండే అవకాశం లేదు. భూమిని అమ్ముకోవడం ద్వారా కొంత డబ్బు సంపాదించే అవకాశం మాత్రం ఉన్నది. భూముల ధరలు పెరగటం వల్ల రైతులు ప్రయోజనం పొందుతున్న మాట నిజమే. ఈ సంపాదన రాజకీయాలు, కాంట్రాక్టులు, వ్యాపారాలు, సినిమాలలో వస్తున్నది. బ్లాక్ మనీ కూడా చాలా జనరేట్ అవుతున్నది. ఆ బ్లాక్ మనీతో వ్యవసాయ భూములు కొంటున్నారు, వ్యవసాయ భూముల మీద ఆదాయాన్ని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో చూపించుకోవడానికి వారికి అనుకూలంగా ఉంది. ఇందుకు అనుకూలంగా కర్ణాటకలోను, జమ్మూ కాశ్మీర్లోను ఇప్పటికే చట్టాలను చేశారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం చేసింది, జమ్మూ కాశ్మీర్లో కేంద్ర ప్రభుత్వం చేసింది. నిజానికి పశ్చిమ యూపీలో 25% మంది ముస్లింలు ఉన్నారు, కొన్ని జిల్లాల్లో వారి సంఖ్య 40% వరకు ఉన్నది. ఇప్పుడు ముస్లింలు బీజేపీకి పూర్తి వ్యతిరేకంగా మారిపోవటంతో బీజేపీ నాయకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. జాట్లలోనే కాకుండా ఇతర రైతాంగంలో కూడా ఈ అసంతృప్తి ఉన్నదన్న విషయాన్ని బీజేపీ నాయకులు ఇప్పుడిప్పుడే గమనిస్తున్నారు. యూపీలో వరుసగా ఏ పార్టీ విజయం కూడా సాధించలేదు. ఇవన్నీ కూడా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు అపశకునాలే అని భావించాల్సి ఉంటుంది.